నమస్తే, వెల్కమ్ టు వెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, గత 10 ఏళ్ల పాలనైనా, అంతకుముందు 10 ఏళ్ల ఉద్యమ కాలమైనా, నాటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ సెంటిమెంట్ను నమ్ముకునే 2 దశాబ్దాల పాటు రాజకీయం చేసింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు ఎలాంటి సెంటిమెంట్ అస్త్రం దొరకలేదు. అసలే 10 ఏళ్లలో వచ్చిన తీవ్ర ప్రజా వ్యతిరేకతకు తోడు సానుభూతి లాంటి అంశాలేవి కలిసి రాకపోవడంతో బొక్కబోర్లా పడింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి సెంటిమెంట్కు పదును పెట్టింది. అక్కలిద్దరినీ నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అని, వాళ్లను నమ్ముకుంటే మోసం చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో గులాబీ శ్రేణులు రోడ్డెక్కాయి. అటు బట్టి కూడా ఏ ముఖం పెట్టుకుని సభకు వచ్చావంటూ సబితను దూషించడాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన భగ్గుమన్నారు. మహిళలను అవమానపరిచిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు కూడా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టిలు మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా తీవ్రంగా అవమానపరిచారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే గత 5 ఏళ్లలో ఏపీలో చోటు చేసుకుంది. నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నానా దుర్భాషలాడారు. కుటుంబ సభ్యులను, ఇంట్లోని ఆడవాళ్లను కూడా వదలకుండా కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సీబీఎన్ను అవమానపరిచారు. జగన్ తన కేబినెట్ మంత్రులను ఉసుగొలపడంతో వారు వ్యక్తిగత దోషాలకు దిగేవారు. అదంతా చూసి జగన్ ఆనందించేవాడు. ఆ కారణంగా నాడు వైసీపీ మంత్రులుగా ఉన్నవాళ్లు కొందరు ఆ పార్టీ నాయకులు నారా భువనేశ్వరి ప్రస్తావన తీసుకొచ్చి అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ ఘోర అవమానాలు, అవహేళనలను తట్టుకోలేక చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కౌరవ సభలో ఉండలేనని, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక గౌరవ సభలో అడుగు పెడతారంటూ శపథం చేసి మరీ ప్రజల్లోకి వెళ్లారు. అలా జగన్ చేసిన అరాచకాలను ఎండగట్టి ప్రజా అభిమానంతో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టారు, ప్రజాపాలన అందిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా తమ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానాన్ని అస్త్రంగా బలుచుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డికి ఆడబిడ్డలంటే చులకన భావనంటూ తూర్పారబడుతుంది. మహిళా ఎమ్మెల్యేలను పట్టుకుని బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం దారుణమని, అకారణంగా మహిళా సభ్యులపైన నోరు పారేసుకున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అది కేవలం సబిత, సునీతలకు జరిగిన అవమానం కాదని, యావత్ తెలంగాణ బిడ్డలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని బీఆర్ఎస్ నాయకత్వం అసెంబ్లీలోనూ బయట ఎండగడుతుంది. ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో దూషించడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కారు పార్టీపై గెలిచి పార్టీ మారటమే కాకుండా మాతృమూర్తుల్ని అవమానించేలా దానం వ్యాఖ్యానించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ బీఆర్ఎస్ శ్రేణుల్లో కసిని పెంచుతున్నాయి. నాడు ఏపీలో జగన్ అండ్కో ఇలాంటి అహంకారపూరితమైన మాటలతోనే అధికారం కోల్పోయింది. జాగ్రత్తగా మసులుకోకపోతే జగన్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని రాజకీయ పరిశీలకులు సున్నితమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.